వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి కండర అస్థిపంజర వ్యవస్థ ఏదైతే ఉందో, కండర అస్థిపంజర వ్యవస్థ లోపల ఉన్న మనము రేఖిత కండరం యొక్క నిర్మాణం లేదా కండరం ఏ విధంగా దానికి నిర్మాణం కలిగి ఉంటుందో తీసుకున్నాము. ఈ కండరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మన శరీరంలో ఉన్నటువంటి మొత్తము అప్రాక్సిమేట్లీ మనం 6 body muscles ఉంటాయి అనుకున్నాము. ఈ 6 body muscles ఏ విధంగా మన శరీరం లోపల పనిచేస్తున్నాయి, అవి పనిచేసేటప్పుడు శరీరం లోపల ఉన్నటువంటి ఏ ఎంజైమ్స్ వాటికి సహాయం చేస్తున్నాయి, దాంతోపాటుగా నిన్న మనం ఒకటి తీసుకున్నాము రసాయన శక్తి యాంత్రిక శక్తి కింద మార్పు చెందుతుందని చెప్పి, అంటే ATP ఏదైతుందో ATP ఏ విధంగా పనిచేస్తుందని మనం తీసుకున్నాము. సరే, ఇక్కడ మనకు కండరం సంకోచించే విధానం మెకానిజం ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్ ఏ విధంగా మన యొక్క కండరము పనిచేస్తుంది. అప్పుడప్పుడు మనం కొంచెం పనిచేయగానే ఏం చేస్తాం అంటే కాళ్ళు చేతులు బాగా నొప్పి పడుతున్నాయని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం, అంటే కండరాల యొక్క పెయిన్ మనకు ఆటోమేటిక్ అనిపిస్తుంది. ఈ కండర సిద్ధాంతాన్ని మనం ఎక్కువ పేరుతోటి స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ లేదా జారుదండ సిద్ధాంతం అని చెప్పి పేర్కొంటున్నాము. వేసిడాంత అమీబాయిడ్ థియరీ అంటే మనకు ఫస్ట్ ఇయర్ లో వచ్చినటువంటి అమీబాయిడ్ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని దాంతోపాటు జారుదండ సిద్ధాంతం తీసుకుంటాం. దానివల్ల జారుదండ సిద్ధాంతం మెయిన్ గా మయోనిమ్స్ తీసుకుంటున్నాము. ఆ మయోనిమ్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా మన యొక్క జన్మల కండరాల్లో ఉన్నటువంటి యాక్టిన్ మయోస్ ఉన్నటువంటిది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జరుగుతుందనేది మనం ఇక్కడ తీసుకుంటాము. అంటే దీన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనొచ్చు లేదా జారుదండ సిద్ధాంతం కూడా పేర్కొనొచ్చు. దీనిని జిమ్ హాన్సన్ మరియు అగ్రిటి శాస్త్రవేత్తలు ఇరువురు కలిసి ప్రతిపాదించడము జరిగింది. దేని ఆధారంగా చేసుకోని అంటే సన్నని యాక్టిన్ తంతువులు ఏవైతే ఉన్నాయో సన్నని యాక్టిన్ తంతువులు దళసరి మయోసిన్ తంతువుల యొక్క మధ్య భాగము లోపలికి లేదా వాటి యొక్క పైభాగంలోనికి జరిగేటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని మన యొక్క శరీరం లోపల ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ మనం డయాగ్రామ్ లో చూడగానే అక్కడ యాక్టిన్ మయోసిన్ రెండు రకాల తంతులు కనిపిస్తున్నాయి. ఆ యాక్టిన్ తంతులు ఏవైతే ఉన్నాయో సన్నన్ తంతులు మొత్తం ఏం చేస్తున్నాయంటే దళసరిగా ఉన్నటువంటి మయోసిన్ తంతుల యొక్క పైన కావచ్చు లేదంటే వాటి యొక్క మధ్య భాగం లోపల కావచ్చు అవి కదలడం వల్ల ఏమవుతుంది, మన శరీరం లోపల కండరం యొక్క సంకోచించే విధానము మనకు జరుగుతుందని చెప్పి ఇక్కడ తీసుకుంటున్నాము. సరే, మన కండరం మొత్తం ఒక 5 దశల్లో జరుగుతుంది. మొట్టమొదటి దశ మనం ఇక్కడ కండరం యొక్క ఉద్దీపనం కింద తీసుకుంటున్నాము. ఫస్ట్ పేజ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పేజ్ లోపల మనం దీన్ని కండర ఉద్దీపనం అంటున్నాము. మరి ఏ విధంగా ఉద్దీపనం స్టార్ట్ అవుతుంది మొట్టమొదటి కండరం లోపల అంటే మన యొక్క కేంద్ర నాడి వ్యవస్థ ఏదైతే ఉందో కేంద్ర నాడి వ్యవస్థ లోపల ఉన్నటువంటి చాలక నాడి తంతువుల ద్వారా మొట్టమొదట నాడి ప్రచోదనాలు అనేటివి కండర తంతువులను చేరినప్పుడు కండరం యొక్క ఉద్దీపనం అనేటువంటిది ప్రారంభించడము జరుగుతుంది లేదా సంకోచన ప్రారంభం కావడం జరుగుతుంది. కేంద్ర నాడి వ్యవస్థ CNS సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతుందో దానికి మోటార్ నర్వస్ సిస్టమ్ అని తీసుకున్నప్పుడు ఈ చాలకనాడి తంతువుల ద్వారా నాడి ప్రచోదనం అనేది ఏం చేస్తుంది మొట్టమొదట కండర తంతువులను చేరుతుంది. చేరినప్పుడు కండరం లోపల ఉద్దీపనం అనేటటువంటిది ప్రారంభమై సంకోచం ప్రారంభం అవుతుంది మన శరీరం లోపల. సరే, ఈ కండర ఉద్దీపనం అనేది మరి కండర ప్రచోదనం అనేది జరిగేటప్పుడు మొట్టమొదట నెక్స్ట్ మనం ఏం తీసుకున్నామంటే ఎప్పుడైతే CNS నుంచి చాలకనాడి తంతువుల ద్వారా వస్తుందా అనుకుంటామో అప్పుడు నాడి ప్రచోదన కండరనాడి సంధి చేరగానే దీంట్లో ఉన్నటువంటి ఎసిటైల్ కోలైనటువంటి లేదా ఎసిటైల్ కోలైనటువంటి నాడి అభివాహకం ఏదైతే ఉందో నాడి అభివాహకము మన యొక్క సార్కో లెమ్మ వద్ద, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లాస్మా త్వచాన్ని సార్కో లెమ్మ ఇక్కడ మనం అంటామని చెప్పి తీసుకున్నాము, అటువంటి లేయర్ను సార్కో లెమ్మ వద్ద క్రియాశక్తి ఉత్పత్తి అవుతుంది. అంటే ఎసిటైల్ కోలైనటువంటిది కండరనాడి సంధిని చేరగానే అక్కడ ఎస్పెషల్గా ఎసిటైల్ కోలిన్ విడుదలవుతుంది కాబట్టి ఆ అభివాహకం ఏం చేస్తుంది సార్కో లెమ్మ వద్ద క్రియాశక్మాన్ని ప్రారంభిస్తుంది లేదా ఉత్పత్తి చేస్తుంది. ఇది కంప్లీట్ గా త్రయా వ్యవస్థ ఏదైతుందో త్రయా వ్యవస్థ ద్వారా సార్కోప్లాజమిక్ రెటికులంలో ఉన్నటువంటి సిస్టర్ నేలను చేరడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఏంటంటే ఎసిటైల్ కోలిన్ అనేటటువంటిది మన యొక్క శరీరం లోపల
సార్కోలెమ్మ వద్ద క్రియాశక్మాన్ని ప్రారంభిస్తుంది. ప్రారంభించినప్పుడు ఏమవుతుంది, ఇది త్రయా వ్యవస్థ ద్వారా సార్కోప్లాజమిక్ రెటికులం ఏదైతే ఉందో దానిలో సిస్టర్ నేలను చేరడం వల్ల వాటి నుంచి సార్కోప్లాజం లోనికి కాల్షియం అయినటువంటి విడుదల అవడం జరుగుతుంది. ఈ విధంగా మొట్టమొదట కండరం ఉద్దీపనము చెందుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ లోపల అడ్డు వంచనలు ఏర్పాటు కావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే సార్కోప్లాజంలో ఉన్నటువంటి కాల్షియం ఏవైతే ఉందో కాల్షియం అయాన్లు ఏమంటాము, సార్కోప్లాజంలోని కాల్షియం అయాన్లు విడుదల కాగానే అవి మనకు ట్రోపోనిన్ లో ఉన్నటువంటి టిఎన్సి ఏదైతే ఉందో టిఎన్సి ఉప్రమాణం ఏదైతే ఉందో దాని లోపల ఇక్కడ మొట్టమొదటి ఏమవుతున్నాయి, కాల్షియం అయాన్లు బంధించబడతాయి అంటున్నాం. అంటే సార్కోప్లాజంలోని కాల్షియం అయాన్లు విడుదల కాగానే అవి మొత్తం ఏమవుతున్నాయి, ట్రోపోనిన్ లో ఉన్నటువంటి ఉప ప్రమాణం అంటే సి ఏదైతే ఉందో దాంతో బంధించబడతాయి. దీని ఫలితంగా ట్రోపోమయోసిన్ ఏదైతే ఉందో ట్రోపోమయోసిన్ సంక్లిష్టమైనటువంటి స్థానభ్రంశం చెంది యాక్టిన్ చైతన్య స్థానాలను బహిర్గతం అవుతాయి. ఎప్పుడైతే టిఎన్సిలో బంధితమవుతున్నాయో కాల్షియం అయాన్లు ఇక్కడ వచ్చేసి అప్పుడు ట్రోపోమయోసిన్ కంప్లెక్స్ సంక్లిష్టం అంటున్నాం. ఇది స్థానభ్రంశం చెంది యాక్టిన్ కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి చైతన్య స్థానాలు ఏవైతే ఉన్నాయో చైతన్య స్థానాలు పైన బహిర్గతం కావడం జరుగుతుంది అంటున్నాం. ఇవి మయోసిన్ అడ్డువంచల తలభాగం లోపల బంధించబడడానికి సిద్ధంగా ఉంటాయి. అంటే నేను ఆల్రెడీ మనం అక్కడ తీసుకున్నప్పుడు యాక్టిన్ మయోసిన్ యొక్క తలభాగం మనం తీసుకున్నాం. ఎందుకంటే బారామీరో మయోసిన్ లని తేలికపాటి మీరో మయోసిన్ యొక్క మనం తీసుకున్నాము. తీసుకున్నప్పుడు తలభాగాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ బార కింద మనం అబ్జర్వ్ చేస్తున్నాము. దాని లోపల ఏంటంటే ఇక్కడటువంటి మయోసిన్ అటువంటిది అడ్డువంతల యొక్క తలభాగం లోపల బంధించబడడానికి ఈ ప్రాంతంలో మనం ఇక్కడ సిద్ధంగా ఉంటాయి అంటున్నాం. ఇప్పుడు ఏటీపీ జలవిశ్లేషణం చెంది దాని ఫలితంగా ఏమవుతుందంటే ఇక్కడ మన కంప్లీట్ గా యాక్టిన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి యాక్టిన్ లో మనం పక్కు పెట్టేస్తే నెక్స్ట్ మనకి ఏటీపీ జలవిశ్లేషణ ఫలితంగా పొందినటువంటి శక్తిని ఉపయోగించుకొని మయోసిన్ తల యాక్టిన్ చైతన్య స్థానంలో బంధితమవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అకర్బన ఫాస్ఫేట్ ఏదైతే ఉందో అకర్బన ఫాస్ఫేట్ అనేటువంటిది విడుదల కావడము జరుగుతుంది. ఇది మనకు ఇక్కడ అడ్డువంతలు ఏర్పడేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనకు పవర్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్ లోపల మనకు ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైతే మయోసిన్ అడ్డువంతలతో బంధించబడిన యాక్టిన్ తంతువులు ఉన్నాయో ఇవి సార్కోమియర్లోని ఇక్కడటువంటి అనైసోట్రోపిక్ బాండ్ ఏదైతే ఉందో ఈ బాండ్ యొక్క మధ్య భాగంలోనికి లాగబడుతున్నాయి. లాగబడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెడ్ జెడ్ లైన్స్ ముఖంగా చూసినటువంటి జెడ్ లైన్స్ ముఖ్యంగా దగ్గరికి లాగబడుతున్నాయి. అందువల్ల ఏమవుతుంది, ఐ బాండ్ యొక్క పొడవు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే ఐసోట్రోపిక్ బాండ్ ఏదైతే ఉందో ఐసోట్రోపిక్ బాండ్ యొక్క పొడవు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కానీ మనకు ఏ బాండ్ ఏదైతే ఉందో అనైసోట్రోపిక్ బాండ్ లోపల ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఈ సమయంలో సన్నని యాక్టిన్ తంతులు ఏమవుతున్నాయి, దళసరి ఏపట్టిలోనికి లోతుగా లాగబడడం వల్ల హెచ్చు మండలం సన్నగా మారుతుంది. మనం హింస చక్రవర్తి తీసుకున్నాము, హెచ్చు మండలం సన్నగా మారుతుంది. దీనినే మనం ఇక్కడ కండరం యొక్క సడలిక కింద లేదా సంకోచం కింద తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ విధంగా జారడం వల్ల ఏమవుతుంది, కంప్లీట్ గా ఏటీపీ మయోసిన్ తలభాగం లోపల కలవడం విడిపోవడం మళ్ళీ మళ్ళీ అనేక సార్లు జరగడం వల్ల ఏమవుతుంది, పూర్తిగా ఒక వలయం లాంటిది ఏర్పడుతుంది. దీన్ని మనము అడ్డువంతల వలయం కింద పరిగణిస్తున్నాం. అంటే పదే పదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు ఆ ఏటీపీ మొత్తం వినియోగించుకోబడుతుంది కాబట్టి మనకు ఆటోమేటిక్ గా ఎనర్జీ లభిస్తుంది. అది మనకు రిపీట్ కావడం వల్ల ఏం చేస్తుంది, దాని యొక్క వంతెనల వలయం కింద పరిగణిస్తున్నాం. ఇది మనకు థర్డ్ స్టెప్ లోపల తీసుకుంటే. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లోపల రికవరీ స్ట్రోక్. అంటే జస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సార్కోమియర్ మొత్తం తీసుకుంటే ఒక కండరకండ మొత్తం తీసుకున్నప్పుడు కండరకండితం లోపల ప్రధానంగా ఇవి సన్నని తంతువులు యాక్టిన్ తంతువులు అంటున్నాము, దళసరి తంతువులు వచ్చేసి మయోసిన్ తంతువులు అంటున్నాము. ఈ సన్నని తంతువులు రెండు గుడుకంగా రెండు వైపుల నుంచి దగ్గరికి లాగబడుతున్నాయి. లాగబడ్డప్పుడు రెండు జెడ్ లైన్స్ ఆటోమేటిక్ గా దగ్గరికి లాగబడుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మనం కండరాన్ని చూస్తే దాని యొక్క సైజ్ అనేటటువంటిది పూర్తి స్థాయి లోపల తగ్గిపోతుంది. కానీ ఇక్కడ స్పెషల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం యాక్టిన్ తంతువులు మాత్రమే దగ్గరికి లాగబడుతున్నాయి.
మయోసిన్ తంతువులు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసే దగ్గరికి లాగబడవు, అంటే సన్నన్ తంతువులు మాత్రమే లాగబడుతున్నాయి, దళసరి తంతువులు లాగబడకుండా అదే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనం పరిశీలించినప్పుడు సార్కోమియాను మనం పూర్తి స్థాయిలో కూడా తీసుకుంటే పరిశీలించినప్పుడు సడలిక జరిపినప్పుడు ఎట్లయితే మనం పరిశీలిస్తున్నామో సడలికలో ఏమవుతుంది, సంకోచించినప్పుడు చిన్నగైంది, సడలిలో కూడా యథాస్థితి లోపలికి వచ్చేసింది, అంటే మళ్ళీ యాక్టివ్ తంతువులు దూరం వెళ్ళిపోతుంది, ఇట్లా మళ్ళా కొద్దిసేపటి నుండి మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది, అంటే ఒకసారి చిన్నగా అయితే ఒకసారి పెద్దగా అవుతుంది, అంటే కేవలము మన శరీరం లోపల కండర సడలిక సంకోచ విధానం లోపల పార్టిసిపేట్ చేసినటువంటి ఇక్కడ ప్రోటీన్స్ ఏవే అంటే యాక్టిన్స్ మాత్రమే పూర్తి స్థాయి లోపల వర్క్ చేస్తాయి, మయోసిన్లు కేవలము కదలకుండా స్థిరంగా ఉండిపోతున్నాయి. అది మనకు ఆ విధంగా చూసుకుంటే మీరు ఒక డయాగ్రామ్ ఒక చూసుకుంటే మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాము, రికవరీ స్ట్రోక్ అంటే యథాస్థితికి తిరిగి ఏ విధంగా వస్తున్నవి, మయోసిన్ తిరిగి తన సాధారణ స్థితిని చేరి ఏడీపీని విడుదల చేస్తుంది, ఎడినోసిన్ డైఫాస్ఫేట్ ప్లస్ అగర్భణ ఫాస్ఫేట్ రెండు విడుదల చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి ఒక కొత్త ఏడీపీ మయోసిన్ తలతో బంధితం అవుతుంది, దీని మీద బంధితం కావడం వల్ల ఏమవుతుందా అడ్డు వంతన విడిపోతుంది, మన కొత్త ఏటీపీ ఎంజైమ్ ఏదైతుందో ఏటీపీ ఎంజైమ్ పోయి మళ్ళీ దృష్టించింది, మళ్ళీ తిరిగి ఈ వలయము పునరావృతం అవుతుంటుంది, అంటే రికవరీ స్ట్రోక్ తిరిగి యథాస్థానికి రావడం. అప్పుడు కేవలం గుర్తుపెట్టుకొస్తుందంటే ఏడీపీ ఏదైతుందో ఏడీపీని కానీ లేదంటే అగర్భణ ఫాస్ఫేట్ కానీ రెండు విడుదల అవుతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ ఏం చేస్తుంది, తిరిగి ఏటీపీని మళ్ళీ వినియోగించుకొని అందులోపల ముఖ్యంగా ఏటీపీ ఏజ్ ఎంజైమ్ను దృష్టి చెందుతుంది, కాబట్టి ఇక్కడ ఎనర్జీ రావడం జరుగుతుంది. ఇది మనకు రికవరీ స్ట్రోక్ లోపల తీసుకుంటే. నెక్స్ట్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్ కండర సడలిక తిరిగి యథావస్థితి లోపలికి వచ్చేస్తుంది, ఇక్కడ పూర్తి స్థాయి లోపల రికవరీ స్ట్రోక్ లో స్టార్ట్ చేస్తుంది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎండ్ అయిపోయేటప్పుడు ఏమంటున్నాము, కండరానికి చాలకనాడి ప్రచోదన ఆగిన వెంటనే, ఎప్పుడైతే చాలకనాడి ప్రచోదన ఆగిపోతుందో ఆగిన వెంటనే తిరిగి శరీర లోపల ఏమవుతుందంటే కాల్షియం అయాన్లు అన్ని ఉండకుండా సార్కోప్లాజం లో ఉన్నటువంటి సిస్టర్ లోపలికి విడుదల కావడము జరుగుతుంది. అంటే ఇక్కడ స్పెషల్ గా ఏంది, చాలకనాడి ప్రచోదన ఆగిన వెంటనే కాల్షియం అయాన్లు తిరిగి సార్కోప్లాజమిక్ రెటికులర్ సిస్టమ్ లోకి ఇక్కడ కాల్షియం అయాన్లు ఏటీపీ ఎంజైమ్ ద్వారా పంప్ చేయబడడం వల్ల సార్కోప్లాజం లో తిరిగి మళ్ళీ కాల్షియం అయాన్లు గాఢత తగ్గించబడుతుంది. అప్పుడు ఏమైతుంది, ఫలితంగా టిఎన్సీ నుంచి ఉన్నటువంటి అంటే ట్రోపో ఉన్నటువంటి ఉప్రమాణం టిఎన్సీ నుంచి ఏమైతుంది, కాల్షియం అయాన్లు అనేది సపరేట్ అయిపోతాయి, విడిపోతున్నాయి, విడిపోవడం వల్ల ఏమవుతుంది, ట్రోపోమయోసిన్ తిరిగి యాక్టివ్ తంతుల పైన చైతన్య స్థానాల పైన కప్పివేయడము జరుగుతుంది. ఆ విధంగా అవి కప్పివేయడం వల్ల ఏమవుతుంది అంటే యాక్టివ్ చైతన్య స్థానాలు మయోసిన్ తరలోపల బంధించబడకుండా సపరేట్ అయిపోతాయి. ఈ కారణంగా జడితో జన్ తిరిగి ఏమవుతుంది, తన యథాస్థితిని చేరుతుంది. దీన్నే మనం సడలడం అంటున్నాం, అంటే ఈ రెండు స్థానాల కూడా సపరేట్ అయిపోతాయి, మళ్ళీ దూరం అవుతాయి, ఫస్ట్ గా దగ్గరకు వచ్చిన జడ్ లేయర్స్ ఈ లైన్స్ రెండు మళ్ళీ సపరేట్ అయిపోతున్నాయి. ఆ విధంగా జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కేవలము టిఎన్సి ఏదైతుందో టిఎన్సీ బేస్ చేసుకుంటుంది ఒకటి, దాంతో పాటు నెక్స్ట్ ఏంటంటే కాల్షియం అయాన్లు ప్రధాన పాత్ర వహిస్తున్నవి. ఈ కాల్షియం అయాన్లు ఎప్పుడైతే ఇక్కడ విడుదల కావడం జరుగుతుందో అప్పుడు అవి ఉన్నటువంటి సార్కోప్లాజం సపరేట్ అయిపోతున్నాయి, అప్పుడు గాఢత వాటికి తగ్గిపోతుందో తగ్గిపోయినప్పుడే ఈ రెండు ఇక్కడ సపరేట్ అయిపోయి జెడ్ లైన్ దూరం వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక 5 దశల లోపల ఏమవుతుందంటే సాధారణంగా మన యొక్క కండస ఉన్నటువంటిది జరుగుతుంది. ఇక అప్పుడప్పుడు మన కండరాలు బాగా అసలు పెడితే బాగా నొప్పి పెడుతున్నాయి కదా, ఆ నొప్పి పెట్టేదాన్ని మన ఇక్కడ మజిల్ పాటిక్ అంటే కండర అలసట లేదా కండర గ్లాని అంటున్నాం. కండరాలు త్వరితగతిన పదే పదే సంకోచించడం వల్ల దాని లోపల ఏమవుతుందంటే లాక్టిక్ యాసిడ్ అనేటువంటిది ఏర్పడుతుంది, దాంతో పాటు ఏమవుతుంది పిహెచ్ అనేటువంటిది తగ్గిపోతుంది, ఫలితంగా కండరం అసలుకు గురి అయ్యి కొద్ది సెకండ్ల పాటు ఏమవుతుంది సంకోచించకుండా అట్లే ఆగిపోతుంది. ఈ స్థితిని మనం ఇక్కడ కండర అలసట లేదా కండర గ్లాని అంటున్నాం. అంటే సింపుల్ గా ఏంటి, మజిల్స్ పట్టుకొని పోతాయి, పట్టుకొని పోతే కాళ్ళకు మనం అబ్జర్వ్ చేసినప్పుడు జరిగి అబ్జర్వ్ చేసినప్పుడు ఎంబడెంబడే ఫాస్ట్ గా మనం వర్క్ చేస్తే ఏమవుతుంది, ఆ ఫాస్ట్ వర్క్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏటీపీ కంప్లీట్ అయిపోతుంది, అయిపోయి లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది, అప్పుడు ఏమవుతుంది అంటే పిహెచ్ యొక్క విలువ తగ్గిపోతుంది, కాబట్టి పూర్తి స్థాయి లోపల కండరాలు అన్యూఢంగా నొప్పికి గురి అవుతున్నాయి, దాన్నే మనం ఇక్కడ కండర అలసట లేదా కండర గ్లాని కింద తీసుకుంటాము. ఇది మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కు ఇంపార్టెంట్ ఐపీ లోపల తీసుకున్నప్పుడు. సో దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్.